నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాల మేరకు జాతీయ విపత్తుల ప్రతిస్పందన ఫోర్స్ చే తామరాపల్లి జంక్షన్ వద్ద ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విపత్తుల సమయంలో ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా ఎలా ప్రతిస్పందించాలో ప్రదర్శనతో పాటు అవగాహన సదస్సు జరిగింది. విపత్తుల నిర్వహణ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజేశ్వరి, తహసీల్దార్ సుశాంత్ కుమార్, ఫైర్ ఆఫీసర్ షేక్ మదీనా తదితరులు పాల్గొన్నారు. కండక్ట్ చేయడానికి మన విజయనగరం జిల్లాలో 18వ తేదీ నుంచి జూలై 4 వరకు కూడా ఈ టీమ్ అన్నది మనకి నడుస్తుంది. మరి ముందుగా గంట్యాడ ప్రజలు మరియు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి మరియు పత్రికా విలేకరులు ఇతర ప్రజలు అందరికీ కూడా సుస్వాగతం. మరి స్టేజ్ అలంకరించినటువంటి తహసీల్దార్ గారు, ఎన్డీఆర్ఎఫ్ క్యాప్టెన్ మరియు ఫైర్ ఆఫీసర్ గారు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా విపత్తుల నిర్వహణ శాఖలో ఈ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ చాలా ముఖ్యమైనటువంటి రోల్ నిర్వహిస్తాయి. మీ అందరికీ తెలుసు ఎలాంటి అంటే అది సడన్గా వచ్చేది అని అర్థం. మనందరికీ సడన్గా వచ్చేటప్పుడు మనము యాక్చువల్గా ఏదైనా సరే తెలిసి ఏది రాదు, సడన్గా వచ్చాం కాబట్టి ఇట్ ఈస్ యాక్సిడెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్నది అంతకుముందు అంత ఖచ్చితంగా మనము ఈ కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళం కాదు. కానీ 2005లో మనకి యాక్ట్ వచ్చిన తర్వాత 44 సెక్షన్ ప్రకారము టీమ్ కాన్స్టిట్యూట్ చేయబడింది. అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అలాగే మన ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ గారికి, ఫైర్ ఆఫీసర్ గారికి నా యొక్క స్వాగతం ఈ కార్యక్రమానికి. మన త్వరలో స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ వచ్చి జాయిన్ అవుతారు. హై స్కూల్ 9th 10th క్లాస్ పిల్లలు, దిస్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ప్రకృతి ద్వారా కొన్ని విపత్తులు ఏర్పడుతుంటాయి, భూకంపాలు, వరదలు, సైక్లోన్స్, అలాగే మనుషుల ద్వారా కూడా కొన్ని విపత్కరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కొన్ని మేజర్ యాక్సిడెంట్స్ లేదంటే ఏమైనా బ్లాస్ట్స్, బంపర్స్ ఇలాంటివి, ఆ సమయాల్లో మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా ఏ విధంగా కాపాడుకోవాలి, వాటికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి, ఆ టెక్నిక్స్ ఏంటి అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగస్తులుగా ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయితే అది ఏ రకమైన ఫైర్ దాన్ని ఎలా ఆపాలి, ఎందుకంటే అందరి ఇంటిలో కూడా మనకి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అనేది ఉండదు. దానికి ఆల్టర్నేట్గా మన ఇంట్లో ఉన్న వస్తువుని ఉపయోగించి ఆ ఫైర్ ఎలా పుట్అప్ చేయాలనేది ఇవాళ ఫైర్ డిపార్ట్మెంట్ ఎమ్ఎన్ఎస్ క్యాంపింగ్లో మీకు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా చాలా సమయం కావడం వల్ల మనకి డెమో లేట్ కవర్ వస్తుంది. అందులో ముందు ఏంటంటే ముందు మనకి డెమో కార్యక్రమం అనేది మీ ముందు ప్రొజెక్ట్ చేసి తర్వాత మనం ఇంకేమైనా ఉంటే అదానికి డౌట్స్ కానీ ఏమైనా క్లారిఫై చేద్దాం. నాకు ఈ అవకాశం